यार कोई चेक हम लोग को आता है ना ग्रैंडर ग्रैंडर सर ये रूप बाली मल्ली आगे बंपी आगे मल्ली दीस रावली प्रोसेस हम तो इधर होते हैं ना इधर कहने ये इतना है ना अंदर फ्रिज उन लोग टेस रूप को तो नाम बैठ को तो कुछ फ्रिज को आना था कौन माने क्या आदम चेपुतो ना ఎవరైనా ఫ్రిడ్జ్ కావాలి అంటే గనక సర్లే ఫ్రిడ్జ్ కొంటాను అంటారు లేకపోతే ఇప్పుడు కాదు డబ్బులు లేవు అంటారు మా హస్బెండ్ అయితే నేనెక్కడ ఫ్రిడ్జ్ కొంటాను కొనమంటాను అనేసి ఆయన గ్రైండర్ అమ్మేద్దాం పని అయిపోతుంది అంటున్నారు చూడండి మరి మొత్తం ఇంగ్లీష్ తీసులోనే చెప్తున్నారా మాట్లాడతా రాపోవచ్చేమో కానీ మాట్లాడే కొంచెం అర్థం చేసుకోగలం తిరిగి మాట్లాడలేకపోవచ్చు హార్స్ అంటే హార్స్ అంటే గొర్రె కాదే గుర్రవా ఓకే ఈరోజు కర్రీస్ వచ్చేసి 2 కర్రీస్ చేస్తున్నానండి ఒకటేమో పిల్లల కోసం ఒకటేమో మా కోసం అన్నమాట ఎందుకంటే కొంచెం కొంచెంగానే ఉన్నాయి అందుకోసమే పిల్లల కోసం బీన్స్ మా కోసం వచ్చేసి నేను అదే బెండకాయలు ఉన్నాయి కదా సో మన చెట్లవి అవి అన్నమాట ఇంకొన్ని ఉన్నాయి కోయాలి అవి సాయంత్రం సో ముందుగా అయితే నేను బెండకాయ ఫ్రై అన్నది జిడ్డు లేకుండా ఎలా చేసుకుంటానో చూపిస్తాను సో ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టి తర్వాత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఇది ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను నేను బెండకాయ కర్రీకి ఎందుకంటే కొంచెం ఫ్రైలాగా చేస్తాం కాబట్టి తింటుంటే ముద్ద ముద్దకి భలే టేస్ట్ ఉంటుందండి సో అందుకోసం అన్నమాట ఎండుమిర్చి ఆవాలు వేసుకున్నాను జీలకర్ర అయిపోయింది సో అందుకోసమే వేయలేదు తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఎల్లిపాయలు ఇవి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకుంటున్నాను సో నేను ఎక్కువ పర్సెంట్ ఎల్లిపాయని కర్రీలో వేసేదాన్ని బట్ ఏంటంటే కొంచెం ఆయిల్లో వేస్తే అది కూడా ఫ్లేవర్ అన్నది ఆయిల్కి పట్టి కూరకి ఇంకా టేస్ట్ ఉంటుంది అనేసి అమ్మ చెప్పిందనమాట సో అందుకోసమే నేను అలా వేసుకుంటున్నాను ఉప్పు పసుపు కూడా నేను దీంట్లోనే యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత నేను బెండకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను బెండకాయ ముక్కలు అయితే నేను కోసి ఫ్యాన్ కింద ఆరపెట్టానన్నమాట ముందు ఇవి కోసాను తర్వాతే బీన్స్ కోసాను సో బీన్స్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి గిన్నెలో పెట్టి మళ్ళీ బౌల్ వాష్ చేసుకొచ్చి చేస్తున్నాను బెండకాయ కర్రీని సో ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఎప్పుడైనా కానీ బెండకాయ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ కోసుకొని పెట్టుకోవాలి లేదంటే కనుక 1-3 అవర్స్ మనకి ముందుగానే కోసుకోవాలండి లేదు కోసుకోవటానికి వీలు పడలేదు అనుకోండి ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్లో మీరు చేస్తే కనుక కరెక్ట్గా బెండకాయ కర్రీకి జిడ్డు లేకుండా అంటే ఏమంటారు దాన్ని జిగురు లేకుండా ఉంటుందన్నమాట సో సాగినట్టుగా ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కదా సో కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూసారు కదా ఇది ఎలా సాగుతుందో జిగురు అన్నది సో ఇప్పుడు దీంట్లో కాచిన మిల్క్ ఉన్నాయి కదా సో వాటిని నేను ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను మీకు అన్ని క్వాంటిటీ లేకపోయినా తక్కువ క్వాంటిటీలోనైనా వేసుకోవచ్చు కానీ అబ్బా టేస్ట్ ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అందుకోసం అనేసి ఎక్కువ క్వాంటిటీలో నేను మిల్క్ అన్నది యాడ్ చేసుకుంటాను ఇక ఒక 10 నిమిషాలు కుక్ అయితే మన బెండకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయినట్లే అన్నమాట చూసారు కదా ఎలా ఉందో జిగురు అన్నది అస్సలు లేదు నేను చూపిస్తాను చూడండి మీకు ఎంత బాగుందో కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చిందనమాట ఇక మా హస్బెండ్కి పెట్టాను అది సో ఆయన తినేస్తున్నారు నేనైతే ఇక్కడ డార్క్ ఫ్యాంటసీ అన్నమాట నాకు చాలా ఇష్టం అండి సో ఈ చాక్లెట్స్ అఖిల్ సంయుక్తకు తెలియకుండా నేను తినేస్తున్నాను అన్నమాట సో చూస్తున్నారు కదా
అలా అని వాళ్ళకి పెట్టకుండా తింటున్నాను అనుకోకండి, వాళ్ళే వాళ్ళకే ఉన్నాయి. సో నాది నేను తింటున్నాను అంతేనండి. 2 ప్యాకెట్స్ తెస్తే 3 వాళ్ళకి ఇచ్చి నేను 1 తీసుకున్నాను అన్నమాట చిన్నది. సో చూస్తున్నారు కదా వీళ్ళైతే రాత్రి అంటే నిన్నటి వీడియోలో చూపించాను కదా రాగి హల్వా అన్నది. సో మా అక్కతో ఫోన్లో మాట్లాడుకుంటూ బర్ఫీని హల్వా చేసేసాను అన్నది. సో అదనమాట వీళ్ళిద్దరూ చెరొక గిన్నెలో పెట్టుకొని తింటున్నారు. మమ్మీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది కానీ నువ్వు బర్ఫీ అన్నావు హల్వా చేసావు అంటుంది సంయుక్త. అయితే ఇక్కడ మామయ్యకి అప్ప చెప్పినవా బేబచ్చంగా ఉందన్నమాట, వర్షాలు పడుతున్నాయని ఏమైనా పురుగు పూసి ఉంటాయనేసి ఇక తీసేస్తున్నారు. మొన్న ఈ మధ్య తీద్దాం అనుకుంటే కంటిన్యూస్గా 1-10 డేస్ వర్షం పడేసరికి మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోయింది, ఆకులు చెత్త చెదారం లెక్క. అందుకోసం అనేసి ఈరోజు తీస్తున్నారనమాట. పేపర్స్ ఇవేమున్నా కానీ కొంచెం సూపర్ కాగితాల లాంటివి ధరికేసేస్తున్నారు, ఎందుకంటే రీజను అటు పడేసిన కాడ నుంచి మళ్ళీ వాళ్ళ వైపు వెళ్తున్నాయన్నమాట ప్లేస్లోకి. సో ఇక్కడ పడేసి ఒక 10-15 డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరిగా అగ్గి పుల్లతో కాలు పెట్టడం జరుగుద్ది. ఏ బావా నేను ఇన్నేళ్ళ నుంచి యూట్యూబ్ ఛానల్ చేస్తాను నువ్వు నాకు నేర్పిస్తున్నావా బావా అని నేను అన్ను. ఓ చూడండి ఇలా నేర్చుకోవాలి ఎవరైనా, మా ఆయన గారు నేర్పిస్తున్నాం. సమయం ఇప్పుడే నిద్రలేసి వస్తుంది అనమాట. అంటే కొంచెం నేను గ్రీనరీ లెక్క చెప్పాలా? అమ్మో బాబు ఇట్లా అయితే ఇంకేడా నేను మెసేజ్లు ఇవ్వటానికి. కానీ బాబా ఇలా కామెంట్ వచ్చింది, సో మీతో కూడా నేను మాట్లాడతాను, కామెంట్ చూపించి మాట్లాడాలన్నమాట. అది నేను చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను. మా సంయుక్త డల్గా ఉంది ఏంటో ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడే నిద్రలేకి వస్తే డల్గా ఉండకుండా హుషారుగా ఉంటారా? తల్లి నీళ్ళు కాగబెట్టేనా సమ్ము? పెట్టాలి, ఈ పొయ్యి మండేదేమో కానీ నా పని అయ్యిద్ది ఇది వండేసరికి. ఇది ఇక్కడ అఖిలేష్ వాళ్ళ తాతగారు చూడ నేనే చేస్తున్నారు. పేపర్లు అవన్నీ తుక్కు ఉంది కదా, ఎల్లు నానా ఎవరు వద్దన్నారు పడేసేయండి. అవి దాంట్లో వేయమంటారా? తల్లి తీసురా, ఏ సమయం తీసుకెళ్లి పారైపోన్నాను. అఖిల్ బెండకాయలు ఉన్నాయిరా వచ్చేటప్పుడు కోసురండి. అయ్యో చాలా వచ్చినాయి, ముద్రవండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నానని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఆ రోజు ఏమన్నారంటే అక్క మీరు సింగిల్ వీడియో ఇది పెట్టండి, మాకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా చూసుకోవటానికి వీలుగా ఉంటుంది. మీరు రెసిపీ వీడియోలో పెట్టారు సో అంతా కూడా ఇదిగా ఉందన్నారు. అందుకోసమే నేను సెకండ్ టైం చేసుకునేటప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందామని చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను 1 లోటా మిల్క్ తీసుకున్నాను, అంటే 1/2 లీటర్ అన్నమాట. సో 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, అది కూడా ఇంట్లో మిల్క్ అన్నమాట. తాగిన తర్వాత ఒక పొంగు వచ్చాక నేను నిమ్మకాయ బద్దని పిండుకున్నానండి. సో ఈ విధంగా చక్కగా మనకి రెడీ అయిపోయిందన్నమాట. మీరు కావాలంటే చీజ్ అన్నది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ దానికైతే వెనిగర్ ఉండాలి, దీనికైతే నిమ్మకాయ అయినా సరిపోతుంది. సో పన్నీర్ అన్నది రెడీ చేసుకోవటానికి సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి. నేను ఇంకా ఏమైనా కొంచెం పాలు ఉన్నాయేమో అనేసి కొంచెం నిమ్మకాయ మరి కొంచెం పిండుకున్నానమాట. సో పూర్తిగా విరిగిపోయిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది, పూసలు పూసలుగా రెడీ అవుతుంది అన్నమాట. మనకి వాటర్ సపరేట్ అవ్వటం, ఈ పన్నీర్ మొత్తం సపరేట్ అవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ పన్నీర్ మిశ్రమం మొత్తం కూడా ఈ క్లాత్లో వేసేసుకోండి అండి. సో పూర్తిగా దీంట్లో వేసేసుకుని తర్వాత ఒక 2 టైమ్స్ దీంట్లో నార్మల్ వాటర్ ఉంటాయి కదా, మీరు ఇంట్లో వాడుకునేయైనా పర్వాలేదు, ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు, ఒక 2 టైమ్స్ దీంట్లో పోసుకొని చక్కగా మిక్స్ చేసి ఈ పులుపు అంతా పోయే విధంగా చూసుకోండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట, మొత్తం కూడా నేను గంటకి అంటుకుంది మొత్తం ఇదంతా కూడా తీసి క్లాత్లో వేసేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ దీన్ని వాష్ చేసుకోవాలి. అంతకంటే ముందు దీంట్లో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉండొచ్చు కాబట్టి సో మొత్తం కూడా వీటిని ఇరగపెట్టినట్టు, అంటే
మొత్తం పోయే విధంగా ఈ విధంగా ప్రెష్ చేసుకొని వాటర్ అంతా పోతాయి. తర్వాత నార్మల్ వాటర్ పోసుకుంటూ మనం దీన్ని చక్కగా వాష్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా 2 టైమ్స్ నార్మల్ వాటర్ పోసుకుంటూ వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్లాత్లో ఉంచి మనకి వాటర్ అన్నవి కిందకి కారిపోతాయి. సో ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి ఆ పులుపు ఉండకుండా ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకుంటే పూర్తిగా మనకి పోతాయన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ప్రెష్ చేసుకోండి. తర్వాత చక్కగా ఒక గట్టి ఏమంటారు బరువు ఉన్నది దీని మీద పెట్టేసుకోండి. సో నేను మును పెట్టుకున్నట్టుగానే ఇలా పీటని ఇది పెట్టేసుకుంటున్నానమాట. తర్వాత మన పన్నీర్ అన్నది రెడీ అయిపోయింది. చూడండి చక్కగా ఒక దిమ్మలాగా వచ్చిందనమాట. మీరు ఎక్కువ టైం ఉంచితే ఇంకా ఎక్కువసేపు సో దిమ్మలాగా వస్తుంది. అయితే నైట్ టైం చేసుకోండి, ఇలా బరువు పెట్టేసుకోండి. మార్నింగ్ మీరు కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకోండి. ఇంకా గట్టిగా వస్తుందన్నమాట, సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో పన్నీర్ అన్నది. 1/2 లీటర్ తీసుకుంటే నేను ఇంత వచ్చిందండి. సో అది కూడా ఇంట్లోది, ఇంట్లో పాలు కాబట్టి. సో మీరు కనుక క్రీమీ మిల్క్ తీసుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువగానే వస్తుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. సో అది ఈసారి షేర్ చేస్తాను, ఈ వీడియోలో మాత్రం మీకు షేర్ చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే నేను రేపు మార్నింగ్ చేసుకుంటాను కాబట్టి. సో ఈసారి ఎప్పుడైనా మీకు కర్రీ అన్న షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఇలా పగిలిపోకుండా చక్కగా వస్తుంది అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు కొట్లల్లో కొనుక్కొచ్చుకోవటమే కాకుండా సింపుల్గా మీరు ఇంట్లో ట్రై చేస్తే ఒక అవగాహన అన్నది వస్తుంది. ఏడొద్దు, నా వల్ల వద్దు 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 నాన్న. రోజు అక్కడ పాత ఇంటి కాడ అలవాటు అయ్యింది, అత్తయ్య ఒళ్ళో కూర్చొని పోయి మనకి ఒళ్ళో కూర్చోవాలంట. వద్దు నాన్న, ఆగు ఆగు, తీసుకుంటా తీసుకుంటా, ఉండు ఉండు నాన్న, పడే ఇక అక్క పడి ఎలాంటి అఖిలేష్ బాగా దొంగతనాలు తయారైంది. చాక్లెట్లు యాడ్ ఉన్నాయండి నాకు కూడా. థ్యాంక్ యూ. ఇక అంతే, అసలు ఉన్న కాడ నుంచి అంత చికా చేయటమే, దానికంటే ఇలా తీసుకోవటమే తల ఒకటి పని అయిపోద్ది. అఖిలేష్ నీవేదే నా డౌట్. ఏ నా డౌట్ అంతా ఇడివేదే, ఎందుకంటే అప్పుడప్పుడు షుగర్ నోట్లో వేసుకుంటాడు అటు తినేసి ఉంటాడు. ఏ అక్కి, ఏ సమ్యు, నువ్వు కూడా అంతేనా? అది అది నువ్వు తిన్నావు, నాకు డౌటే బావా వీడే. అదిగో ఇది అబద్ధం బావా, ఇది అబద్ధం చూడు, నవ్వుతుంది. ఏది ఫేస్ ఇటు చూపియమ్మా, అదిగో నవ్వుతుంది చూడు, అబద్ధం. అది అబద్ధాలు ఇద్దరిద్దరే అన్నా చెల్లెలు. నైట్ టైము ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఇంటి ముందు ఏమంటారు చైర్స్ ఉంటాయి అన్నమాట, అంటే కూర్చోటానికి వీలుగా చాలా మంది కూర్చుంటారు. మినిమం ఒక 10 మెంబర్స్. ఇప్పుడైతే అవి ఖాళీ అయిపోయాయి అనుకోండి, ఎందుకంటే కొంచెం కేసెస్ ఎక్కువగా ఉన్నాయనేసి. సో ఎవరు కూర్చోవట్లేదు, ఒకళ్ళిద్దరూ అదే చైర్కి అటొకళ్ళు ఇటొకళ్ళు లెక్క కూర్చుంటున్నారన్నమాట. వీధి లైట్లతో ఊరంతా కూడా ఇదిగా ఉంది. ఇప్పుడు టైం 9 అయ్యింది, వార్తలు వస్తూ ఉన్నాయి, ఏం కనిపించట్లేదు కదా. సో పైన అయినా చందమామ కనిపించిద్దాం, ట్రై చేద్దాం. ఏది చూద్దాం పదండి, ఇంటి వెనక్కి వెళ్తే కొంచెం కనిపించిద్ది, ఎందుకంటే ఇంటి పైనకి ఉంటుంది కదా. సో అందుకోసం కనిపిస్తుందా? ఎస్ కనిపించిందా, అదనమాట.
ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో కనుక డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అఖిల్ ఏమో అన్నం తినుకుని టీవీ చూస్తున్నాడు అండ్ వాళ్ళ డాడీ మొబైల్ ఇలా సో అన్నమాట.